ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ధనియాలు వంటల్లో వాడుకోవటం అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన అలవాటుగా చెప్పుకోవచ్చు. ధనియాలను నూరేసి ధనియాల పేస్ట్ వంటల్లో వేయటం, ధనియాల పొడి చేసి అన్ని సాంబార్లో, రసాల్లో, కూరల్లో, మసాలాలు అన్నింటిలో ధనియాల పొడి వేయటం, అట్లాగే భోజనానంతరం ధనియాల పప్పు కాస్త ఒక స్పూన్ నోట్లో వేసుకొని నమలటం, ఇవన్నీ మన ఆచారాల్లో మనం చూస్తున్నాం. ఈ ధనియాల వల్ల ఒక స్పెషల్ బెనిఫిట్, ఫ్యాట్ అబ్జార్ప్షన్ని తగ్గించడానికి, ఎక్సెస్ ఫ్యాట్ని కాస్త లివర్ ప్రేగుల నుంచి మలము ద్వారా బయటికి పంపించే సామర్థ్యాన్ని పెంచుతుందట. అందుకని కొవ్వు ఎక్సెస్ అయినప్పుడు శరీరం నుంచి బయటికి పంపించడానికి ధనియాలు బాగా ఉపయోగపడుతున్నాయి. ధనియాల పప్పు కూడా రూపంలో వాడినా ఉపయోగపడుతున్నది. దీన్ని సైంటిఫిక్గా నిరూపించిన వారు 2008 హిందూ కాలేజ్ బెంగళూరు ఇండియా, వీళ్ళ పరిశోధన ధనియాల మీద చేసి ఈ ఫ్యాట్ అబ్జార్ప్షన్కి బాగా అడ్డుపడుతున్నది అని, కొవ్వును బాగా బయటికి పంపించడానికి ధనియాలు బాగా ఉపయోగపడుతున్నాయని నిరూపించారన్నమాట. మామూలుగా ధనియాల్లో 45 గ్రాముల పీచు పదార్థాలు సుమారుగా ఉంటాయి, అంటే చాలా హై ఫైబర్ అన్నమాట ధనియాలు. మనం నూరేసి వేస్తాం, ఒట్టి ధనియాలు అయితే మనం నమలలేం కదా, అందుకని ధనియాలు నూరేసిన, ధనియాలు పేస్ట్ చేసిన, ధనియాలు పొడి చేసుకుని వేసేసినా మనకు భోజనంతో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి కదా. ఈ ధనియాల్లో ఉండే ఫైబర్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారాల్లో ఉన్న ఫ్యాట్ని ప్రేగుల నుంచి బ్లడ్లోకి అబ్జార్బ్ కాకుండా ఈ ఫైబర్ పట్టుకుని మోషన్ ద్వారా వెళ్ళేటట్టు చేస్తుంది ఒక లాభం. అయితే రెండవ మెయిన్ అడ్వాంటేజ్, ఈ ధనియాల్లో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ మన శరీరంలో ఈ ఫ్యాట్ అంతా లివర్కి వెళుతుంది కదా, ఈ లివర్ ఏం చేస్తుందంటే ఎక్సెస్ ఫ్యాట్ని రిమూవ్ చేయటానికి పైచరసంలో పెట్టి ఈ కొవ్వుని చిన్న ప్రేగుల్లోకి వదులుతుంది అన్నమాట బైల్ జ్యూస్ ద్వారా. ఈ చిన్న ప్రేగుల్లోకి వచ్చిన కొవ్వు మళ్ళీ ఆ చిన్న ప్రేగుల నుంచి కూడా రీఅబ్జర్బ్ అయ్యి బాడీకి వెళుతూ ఉంటుంది. ఈ లివర్ ఎక్కువ ఎక్సెస్ ఫ్యాట్ని పైచరసం ద్వారా ప్రేగులకు పంపించి, ప్రేగుల నుంచి మళ్ళీ రీఅబ్జర్బ్ కాకుండా ప్రేగుల నుంచి కిందకి వెళ్ళేటట్టు సపోర్ట్ చేసి బాడీలో ఫ్యాట్ని తగ్గించడానికి ధనియాలు బాగా ఉపయోగపడుతున్నాయని మరి హిందూ కాలేజ్ బెంగళూరు వారు స్పెషల్గా దీన్ని నిరూపించారన్నమాట. అందుకని ధనియాలు వంటల్లో వాడుకోవటం వల్ల ఇట్లాంటి లాభాలు ఉండటంతో పాటు ఇక మెయిన్గా కూడా లివర్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవటం వల్ల కూడా మనకి బాడీలో ఎల్డిఎల్ అనేది 100 కంటే ఎక్కువ పెరిగిపోతూ గుండె జబ్బులకు దారితీస్తూ ఉంటుంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ప్రొడక్షన్ తగ్గించడానికి కూడా లివర్కి ఈ ధనియాలు బాగా సపోర్ట్ చేస్తున్నాయి. అట్లాగే విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ రేషియో కూడా బాగా తగ్గటానికి బాగా ధనియాలు ఉపయోగపడుతున్నాయని కూడా వీళ్ళ పరిశోధనలో నిరూపించడం జరిగిందనమాట. మామూలుగా ధనియాలు అనేది జీర్ణకోశ సంబంధమైన సమస్యలు, అరుగుదల సమస్యల్ని తగ్గించడానికి, డైజెషన్ బాగా పెంచి ఆకలి పుట్టించడానికి, జఠరాగ్నికి సంబంధించిన ఎంజైమ్స్ని, డైజెస్టివ్ జ్యూసెస్ని బాగా సిక్రీట్ చేయడానికి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడక్షన్ పెంచడానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. మరి ఈ లాభాలతో పాటు ఫ్యాట్ తగ్గించడానికి కూడా ధనియాలు ఉపయోగపడుతున్నాయని ఉంది. కాబట్టి సులభమైన పద్ధతి మీకు ఒకటి చెప్తాను ధనియాల్ని వాడుకునే విధానంలో. మార్కెట్లో సాల్ట్ వేయకుండా కూడా ధనియాల పప్పు అమ్ముతూ ఉంటారు, సాల్ట్ కలిపిన ధనియాల పప్పు అమ్ముతూ ఉంటారు. కాబట్టి సాల్ట్ లేని ధనియాల పప్పు దోరగా వేపించుకుని కొంత సోంపు కలుపుకుని రెండింటి కాంబినేషన్లో మీరు డబ్బాలో పెట్టుకోండి, డైనింగ్ టేబుల్ మీద ఉంచుకోండి. భోజనానంతరం ధనియాల పప్పు సోంపు తక్కువ వేసుకుని ధనియాల పప్పు ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. 1-2 స్పూన్లు ధనియాల పప్పు నోట్లో వేసుకుని కూడా నమలటం వల్ల డైజెషన్ బాగా జరుగుతుంది. ఈ ఫ్యాట్ అబ్జార్ప్షన్ తగ్గించడానికి, ఎక్సెస్ ఫ్యాట్ కాస్త లివర్ స్టిమ్యులేట్ అయ్యి బైల్ ద్వారా మలం ప్రేగు ద్వారా కిందకి కాస్త ఎక్సెస్ కొవ్వును పంపించడానికి, ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, ఇట్లా అనేక లాభాలని ఇవ్వటానికి ధనియాల పప్పు కూడా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది సులభమైన పద్ధతి. బ్రేక్ఫాస్ట్ తిన్నాక ధనియాల పప్పు నమలొచ్చు, లంచ్ తిన్నాక నమలొచ్చు, డిన్నర్ తిన్నాక కూడా ఒక్క పొడులు ఇతర వాటిని వేసుకోవడం మానేసి వీటిని వేసుకుంటే కూడా లాభమేమో తప్ప నష్టమేమీ లేదన్నమాట. ఇలా
ధనియాలని ధనియాల పప్పుని ఉపయోగించుకుంటే ఈ లాభాలు ఉన్నాయని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టి ఉపయోగించుకుంటే బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.